మర్యాదనే కదా, ఆ మర్యాద మర్చిపోయారు. సరే పోని ఏమన్నా చెప్పండి అంటే, శివరాత్రి శుభాకాంక్షలు అంటే మీకు కూడా శుభాకాంక్షలు అన్నా అని చెప్పిన. జూపల్లిని కృష్ణారావు గారు వస్తున్నారు ఇనాగ్రేషన్కి అనగానే ఆడోడీడోడైనా మాట్లాడి రాని, ప్రోటోకాల్ ప్రకారంగా ఎంతమంది మంత్రులు, 16 మంత్రులు ఉండాల్సిందే, 6 ఖాళీ పెట్టారు కదా, 10 మంత్రులు వచ్చి ఇడ ఇనాగ్రేషన్ చేసినా నేను ఆఖరి లైన్లో నిలబడతా, కానీ నాన్ ప్రోటోకాల్ వ్యక్తులు వస్తే ఊరుకుండేది లేదు. లాస్ట్కు క్యాన్సిల్ అయింది, మళ్ళా పెట్టిరు. లాస్ట్కు పది ముప్పై రెండుకు సార్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడిషనల్ ఫ్లోర్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఈజ్ అట్ 2:30 PM. దెన్ అగైన్ మళ్ళీ సెట్ అయింది. రాత్రి 11:30 జూపల్లి మినిస్టర్ గారి ఫోన్ ఉంటుంది, అలా పిఎస్డి ఉంటుంది. 12:30 నేను చేసిన రాత్రి చేస్తే పిఏ మాట్లాడు, చెప్పిన మొత్తం చెప్పాల్సిన మాటలన్నీ మీ ముందర చెప్తే బాగుండదు. నేను కూడా ఎందుకంటే నేర్చుకోవాలి కదన్నా, లీడర్ క్వాలిటీస్, అన్పార్లమెంటరీ ముఖ్యమైన క్వాలిఫికేషన్. డాక్టర్ కావాలంటే మెడికల్ MBBS చదవాలన్నట్టు పార్లమెంట్ అన్పార్లమెంటరీ వాడితే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు లీడర్. ఇవన్నీ నిన్న మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. సరే నేను కూడా నాకు ఎల్కేజీ కదా, ఇప్పుడు అన్పార్లమెంటరీలో కొంచెం టైం పడుతుంది దానికి, కానీ వాళ్ళు అనుకుంటారు అట్లా, కానీ నేను పిహెచ్డీ అనలా. కాబట్టి రాత్రి 12:30 చెప్పినాం, పొద్దున 8:30 9 గంటలకు మా సార్ది ఫోన్ ఉన్నది, GGH సూపరింటెండెంట్ గారిది, ఎత్తలేదు. కలెక్టర్ గారిది ఉంది, ఎత్తలేదు. మినిస్టర్ గారు చేసారు, మాట్లాడినా చెప్పిన రూల్ పొజిషన్ చెప్పమంటే జీవో నెంబర్ 116 అవుతుండే మా అన్న, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ గారు, శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు గారు, చాలా సీనియరు. 2004 నాతో పాటు కాంగ్రెస్లో, నేను జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన మంత్రి. ఆ టైంలో నేను ఆయనకు పరిచయం లేదు, ఈ టైంలో అందరికీ పరిచయం కావాల్సి వచ్చింది, అది కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కావాల్సి వచ్చింది, పాపం అందరు గుర్తుపట్టాల్సి వచ్చింది, ఏదో సినిమాలో చెప్పినట్టు అట్లయింది. వాళ్ళు ఫోన్ చేసి నేను వస్తలేను, మీ ఇష్టం అంటే నా ఇష్టం ఏముంది, ఏముంటుంది, ఉంటుంది అన్న నా ఇష్టం ఏమన్నా, ఎమ్మెల్యే ఇస్ ఎంపవర్. నేనన్నా ప్రోటోకాల్ లేవర్ ఉంటే వాళ్ళు రండన్నా. ఆఖరికి ముఖ్యమంత్రి గారు వస్తే ప్రోటోకాల్లో నా పేరు పెట్టకున్నా, ఎన్ని శంకుస్థాపనలు చేసినా, ఎంత డెవలప్మెంట్ చేసినా నేను స్వాగతిస్తున్నా, ఎక్సెప్ట్ పార్టీ మారుడు తప్ప మిగతా అన్నిటికీ నేను సహకరిస్తాను, మీరు రండి, లేదు ప్రోటోకాల్ పాటించరు అని చెప్పిన. లాస్ట్కు నేను వస్తలేను, నేను అట్లా కాదు, నన్ను అర్థం చేసుకో, ఏది లేదన్నా. యాజ్ పర్ ప్రోటోకాల్ ఉందా 116 చెప్తే నేను అన్నది 116, 520, 59/1, Article 18, స్టేట్ గడ్జెటు, సెంట్రల్ గడ్జెట్ అన్నీ చెప్పినాం అన్న. నేను దీన్ని బట్టి చేయండి అంటే నేను జిఏడికి రాసి నేను చెప్తా అంటాడు. ఇయ లేవారమ్మన్నా, సెకండ్ సాటర్డే అన్న, ఆఫీస్ బంద్ ఉంటుంది జిఏడి, జిఏడికి లెటర్ రాస్తారు, అది వచ్చేవరకు 4 రోజులు అవుతుంది, ఇయాల ఇనాగ్రేషన్ చేస్తారు. నేనేం చేయాలన్నా, మరి ఏం చేయాలన్నా, ఇట్లా ఇట్లా కొట్టానా, ఇట్లా ఇట్లా కొట్టానా, ఈ ఇట్లా కొడితేనే ఇండేటట్టు ఉన్నారు. ఇది ఇకపోతే హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ వ్యవహారం, సులభ్ కాంప్లెక్స్ వాళ్ళనే కట్టుకోవచ్చు, బయట వాళ్ళు ఇష్టం అన్నట్టు, వాళ్ళంటే వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు, సూపరింటెండెంట్ ఇవ్వచ్చు, కలెక్టర్ ఇవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ ఇవ్వచ్చు, గవర్నమెంట్ జాగలాడి సులభ్ కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేయొచ్చు, అవతల షాపులల్లో దుకాణాలలో వచ్చిన వాళ్ళు ఉత్సవం వచ్చి ఎరిగిపోవచ్చు, 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి. హాస్పిటల్లో ఉన్నోనికేమో సౌకర్యాలు ఉన్నాయి, స్టాఫ్ నర్సులకు బాత్రూంలు ఉన్నాయి, ప్రసూతి లైన్లో ఉన్నటువంటి డ్రెస్ చేంజ్కు ఉండదు, ANMLS డ్రెస్ చేంజ్కు ప్లేస్ ఉండదు, డాక్టర్లకేమో కూసుండి ప్రిస్క్రిప్షన్ చేసి డయాగ్నోస్ చేద్దామంటే ఛాన్స్ ఉండదు, రోడ్డు మీద నిలబడాలా, క్యారిడర్లా పనిచేయాలా, ఇది నడుస్తుంది. షెట్ల కింద కాకిరెట్ వేయంగా మీదికి వెళ్ళి నీళ్లు పడంగా కాకిరెట్ వేసుకుంటా పోగా అన్నం వండచ్చు, అది డైటు. ఇక శానిటేషను వితౌట్ అనాథరైజేషను ఎలక గరిచిందని చెప్పి అన్ని వీకేసారు, ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశారు, అమ్మనేమో మళ్ళీ 2 రోజులలో తీసుకొచ్చి పెట్టుకున్నారు, నడమల బాధితులు అటే వీకిరు, ఎలకలు వీకినాయి, డాక్టర్లు వీకిరు, ఆయనతో పాపం శానిటేషన్ అని వీకేసారు, కొత్తని తెచ్చిపెట్టారు, ఆర్డర్ లేదు పాడు లేదు, 10 రోజుల కింద ఇచ్చారు. ఎలక గరిచిన రోజులైందో మీ దగ్గరనే ఉన్నది. ఇకపోతే ఆరోగ్యశ్రీ మిస్యూజ్ అయిన ఫండ్స్ ఎవిడెన్స్తో సహా చూపెడతా, ఇకపోతే మీతో ట్రామా కేర్లో ఉండని
ట్రామా కేర్ అంటే యాక్సిడెంటల్ అయితే నేషనల్ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నా యాక్సిడెంట్ అయినా తీసుకొచ్చి ఎమర్జెన్సీ సర్వీస్కి పెట్టాల్సింది. ఏడ పెట్టాలా? మాతా శిశురక్ష ఇండ్లనే కుక్కాలా? జీజీహెచ్ హాస్పిటల్ ఇండ్లనే కుక్కాలా? ఇండ్లని ఇంకేదో సొంపునది లంక బిందెలనే అన్నట్టు ఏరియా హాస్పిటల్ ఇండ్లనే ఉండాలా? ఇంకా పాపం మీద షెడ్లు వేసారు అందులో కూడా ఇప్పుడు 100 బెడ్డెడ్ అంటారు, ఇండ్లనే పెట్టాలా? ఇది నడుస్తుంది. ఇక డబ్బు కూడా కిరాయికి ఇచ్చుకోవచ్చు. మీకేమైనా కావాలంటే 5-6 లీటర్లు నేను ఇస్తా, సంతకాలు పెట్టినాయి అంజల్ దగ్గర ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా మీరే రాసుకోర్రి, నేను ఫోన్ చేసి చెప్తా, వీళ్ళు ఇచ్చేస్తారు. రేపు ఇవ్వాలా అయితే అది ఇవ్వాలా, లేదా ఇది ఖాళీ చేయాలా? అయితే రూల్ పొజిషన్ అయితే నేను చెప్పింది ఇవ్వాలా, ఎమ్మెల్యే ఈజ్ ఎంపవర్ అయితే. లేదు ఇవ్వకూడదు, రూల్కి అగెనిస్ట్ అన్నప్పుడు అది చేయాలా. 6 సంవత్సరాలుగా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ కాదు. 6 సంవత్సరాలలో 19లో 2 సార్లు అయింది, 18లో 2 సార్లు అయింది, 19లో 1 సార్ అయింది, 18లో 2 సార్లు అయింది, 19లో 2 సార్లు అయింది, 20 లేదు, 21 లేదు, 22 లేదు, 23 లేదు, 24 వరకు లేదు. హెచ్డిఎస్ మీటింగ్ కాకుండా హెచ్డిఎస్ ఫండ్ని ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఆరోగ్యశ్రీ పైసలు ఎట్లా డిస్బర్స్మెంట్ చేస్తున్నారు, ఎన్ఆర్హెచ్ఎంది ఎట్లా అవుతున్నది, ఇవాళ ట్రామా కేర్ దానికి అమౌంట్ కూడా అది ఎక్స్పెండిచర్ చేయకుండా యాక్సిడెంట్ అయిన వాళ్ళని వాళ్ళకు పెట్టకుండా మరి మిత్తిలకు ఇస్తున్నారు. అవి బ్యాంకులు వేస్తే మిత్తి వస్తున్నారు. రూలు ప్రొసీజరు గైడ్ లైన్స్ ఉంటాయి అన్నిటికీ, చూపెట్టమంటే చూపెట్టరు. ఇది హాస్పిటల్, దీనికి అడ్వైజర్ గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు.